Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Paya Jagan Sanchalana Nirnayam Ika Dhilli Vedikaga Fight Amaravati Vishayamlo Jagan Prabhutvam Kelaka Nirnayam Teeskundi Epilo Ippudu Moodu Rajadhanula Chuttu Rajakeeyam Tirugutondi Tajaga Assembly Vedikaga Jarigina Charchalonu Mukhyamantri Jagan Tama Vidhanam Entanedi Spashtam Chesaru వార్డు సచివాలయం నుంచి జిల్లాల మొదలు రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. తాను అమరావతిలో రాజధాని వద్దని చెప్పడం లేదని, అమరావతితో పాటుగా విశాఖ కర్నూలులోనూ రాజధానులు ఉండాలని చెబుతున్నానని వివరించారు. అమరావతి పైన తనకు కోపం లేదని చెప్పుకొచ్చారు. మంత్రులు పదే పదే విశాఖ నుంచి పాలన త్వరలోనే ప్రారంభిస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా మంత్రి అమర్నాథ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని ప్రారంభమవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో ఏపీ హైకోర్టు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని, మూడు రాజధానుల నిర్ణయాధికారం రాష్ట్ర అసెంబ్లీకి లేదని చెబుతూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుకు ముందే ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత హైకోర్టు అమరావతిలో గతంలో ఇచ్చిన హామీ మేరకు 6 నెలల కాలంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించింది. దీంతో ప్రభుత్వం 6 నెలల్లో కాదని 60 నెలలు సమయం కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చకు కారణమైంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపైన ఇప్పటి వరకు ఆలోచించిన ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అందులో కీలక అంశాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది. రాజధానులపైన చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెప్పడాన్ని తాజా పిటిషన్లో ప్రశ్నించింది. మూడు రాజధానుల చట్టంలో హైకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదనేది ప్రభుత్వ వాదనగా తెలుస్తోంది. హైకోర్టు విధించిన 6 నెలల కాల పరిమితిలో అమరావతి అభివృద్ధి అసాధ్యమని చెప్పుకొచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో అభ్యర్థించింది. అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఎలా చెబుతుందని ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థ అధికారాలను నిర్వీర్యం చేసేలా ఉందంటూ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇప్పుడు దీనిపైన సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఉత్కంఠకు కారణమవుతోంది. సుప్రీం తీర్పుకు అనుగుణంగానే ఏపీలో రాజధానుల వివాదం, అమరావతి అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్న అధికార పార్టీ నేతలు విశాఖ నుంచి పాలనకు ముహూర్తం సైతం నిర్ణయించారు. దీంతో ఇప్పుడు సుప్రీం తీర్పుతో రాజధాని వివాదానికి ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది.